మార్క్ హ్యూస్ ఇతను ఎవరో కాదు, హెర్బాలైఫ్ కంపెనీ చైర్మన్, సిఇఓ. అతను కేవలం 44 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఈ జీవితకాలంలోనే మార్క్ హ్యూస్ గారు ఎన్నో విజయాలు సాధించి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. ప్రపంచం గర్వించే దిశగా జీవనం సాగించారు. మోస్ట్ బ్రిలియంట్ మల్టీ లెవెల్ మార్కెటర్, టాప్ 100 ధనవంతుల్లో జాబితాలో ఉండేవాళ్ళు. అంత చిన్న వయసులోనే అలా ఎలా బిజినెస్ మ్యాన్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. మార్క్ 1956లో కాలిఫోర్నియాలోని ల్యాండ్ విరాడాలో జన్మించారు. మార్క్ తల్లి పేరు జోయాన్ హ్యూగ్స్, మార్క్ తండ్రి పేరు జాక్ రెనాల్డ్స్. మార్క్ తల్లిదండ్రులు 1970లో విడాకులు తీసుకున్నారు. మార్క్ 14వ సంవత్సరంలో తల్లి మరణించారు. సింగిల్ పేరెంట్కి కొడుకుగా ఉన్నప్పుడు తల్లి కూడా మరణించడంతో చాలా బాధలు, కష్టాలు అనుభవించేవాడు. ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన విధానమే అతనిని గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది. అదేంటంటే, తన తల్లి ఎలా మరణించిందనేది ఆలోచింపసాగాడు. డాక్టర్ని అడిగాడు ఎలా చనిపోయారని. అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, ఓవర్వెయిట్ అంటే ఒబిసిటీ అంటారు కదా, ఒబిసిటీతో బాధపడుతున్నారు. దానివల్ల స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల ఓవర్ డేస్ అయ్యి చనిపోయారని చెప్పారంట. అప్పుడు మార్క్ హ్యూస్ చాలా బాధపడ్డారు. దీనికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలనేది ఆలోచింపసాగాడు అన్నమాట. లావు అయిన వాళ్ళు లావు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు, లైక్ సర్జరీస్, పిల్స్, అవన్నీ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎంతోమంది చనిపోతూ ఉంటున్నారని మార్క్ హ్యూస్ గమనించి ప్రయోగాలు చేయటం మొదలుపెట్టాడు. తన మొదటి హెల్త్ డైట్ ప్రోడక్ట్ను 1976లో సీఫోర్త్ ల్యాబొరేటరీకి అమ్మటం మొదలుపెట్టాడు. తర్వాత వెయిట్ లాస్ ఎక్విప్మెంట్స్, వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ని గోల్డెన్ యూత్ కంపెనీకి అమ్మేవాడు. గోల్డెన్ యూత్ కంపెనీలో పనిచేసేటప్పుడు మిస్ సెంటా మోనికాతో అతనికి పెళ్ళి జరిగింది. మిస్ సెంటా మోనికాతో అతనికి పెళ్లి జరిగింది. ఫిబ్రవరి 1980లో అతని 20వ సంవత్సరంలో లాస్ ఎంజర్స్ సంస్థతో కలిసి హెర్బాలైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీని స్థాపించాడు. ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ మార్కెటింగ్గా పేరొందింది. 3.5 మిలియన్ల డాలర్ల ప్రోడక్ట్ను 2027 వరకు సేల్స్ చేయగలిగింది. 2.1 మిలియన్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్తో కలిసి 2013 నాటికి 95 దేశాల్లో 7.5 బిలియన్ల డాలర్స్కి చేరుకుంది అతని సంపాదన. 1980లో మార్క్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో కాలిఫోర్నియాలో చేరారు. ఇలా అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఒత్తిడికి లోనై ఇన్సోనియా మరియు నిమోనియాతో బాధపడేవాడు. ఆ సమయంలో ఓవర్డోస్, యాంటీ రిప్రజెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఆల్కహాల్ తీసుకోవడం వలన 2000 మే 21న తన ఇంట్లోనే చనిపోయారు. తన తల్లి చనిపోయినట్టు ఎవరు చనిపోయకూడదని ఆ దిశగా ఆలోచిస్తూ తన హెల్త్ని గురించి పట్టించుకోలేదు. ఇంతలోనే యాక్సిడెంటల్ డోస్ వల్ల చనిపోయారు. అతని జీవితం అందరినీ ప్రేరేపించింది. అతని ప్రోడక్ట్స్ వాడటం వల్ల ఎంతోమంది హెల్దీ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. హెల్దీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, బాడీ మేనేజ్మెంట్, ఇలా ఎన్నో హెల్త్ ఇష్యూస్కి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మార్క్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.